దొంగలు రూటు మార్చారు. దొంగతనాలు చేయడానికి దివ్యాంగులను వాడేస్తున్నారు. అనంతపురం జిల్లాలో సరికొత్త పంతాలో దొంగతనాలకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణ పేరుతో దొంగతనాలకు పాల్పడుతున్న మూట తాజాగా గుంతకల్లో కలకలం సృష్టించింది. మూగా చెవిటి వారికి సర్వం కల్పించడానికి హెల్పింగ్ సొసైటీ ఫర్ డెఫ్ అనే సంస్థను ప్రారంభిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మూగ చెవిటి వారికి సకల వసతులు అక్కడే కల్పిస్తున్నాము. మీకు చేతనైన సహాయం చేయండి అంటూ రసీదు బుక్కు కరపత్రాలతో సహాయం అడగడానికి బయలుదేరారు. తమకు మాటలు రావని మూగ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ విరాళాల కోసం ఓ కాలేజీలోకి ప్రవేశించి చాకచక్యంగా సిబ్బందిని దృష్టి మరల్చారు. కాలేజీలో ఉన్న విలువైన సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. కాలేజీ సిబ్బందితో సైగలతో మాట్లాడుతూ కొన్ని పేపర్లు కింద వేశారు. కింద పడ్డ పేపర్లను మహిళా సిబ్బంది తీసుకునేలోపే ఒక ఫోన్ కొట్టేశారు. ఆమె దృష్టి మరల్చి మరో ఫోన్ కాజేశారు. 2 సెల్ ఫోన్ల విలువ సుమారు 1 లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని బాధితులు వాపోయారు. పాపం సహాయం చేయబోతే ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. దొంగలను పట్టుకొని తమ వస్తువులు రికవరీ చేయాలని కాలేజీ యాజమాన్యం విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. రెండు గంటల 50 నిమిషాలకు ఒక వ్యక్తి మూగవాడిని అని చెప్పి మూగవాళ్ళ కోసం ఏదో సహాయం కోరుతూ ఒక అప్లికేషన్ తీసుకొని కాలేజీలోకి వచ్చి అక్కడ టేబుల్ పైన ఉన్న సెల్ ఫోన్లను 2 దొంగిలించుకొని వెళ్ళాడు. ఆ వచ్చిన వ్యక్తి ఉన్న అటెండర్ను ఒక కాగితం కింద వేసి ఆమె దృష్టి మరల్చి ఆ సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సెల్ ఫోన్లో దొంగిలించిన దృశ్యం మా సిసి కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. పోలీసు ఫిర్యాదు చేశాము. ఇలా అనాథల కోసం ఏదో సహాయం కోరుతూ వచ్చి మగవాళ్ళు ఇలాంటి దొంగతనాలు పాల్పడుతున్నారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను సార్. ఈ విషయమై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాము. ఇలా మూగవాళ్ళు లేక గుడ్డి వాళ్ళు అవిటి వాళ్ళు అని చెప్పుకొని వాళ్ళ కాలేజీకి వచ్చి అంటే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటివి చేస్తూ ఉంటే నిజమైన అనాథలు లేక వికలాంగులు ఇలాంటి వారికి సానుభూతి చూపించడానికే ప్రజలు వెనకాడతారు కాబట్టి పోలీసు వారు నిజమైన దోషులను పట్టుకొని ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా పోయిన వస్తువులను రికవర్ చేస్తే చాలా బాగుంటుంది.